హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ బాబ్జీ ఫ్రమ్ విశాఖపట్నం. ఈరోజు క్లాస్లో భాగంగా మనం గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో సిలబస్ ఆధారంగా టాపిక్స్ మనం వీడియోస్గా చేసి పెట్టడం జరుగుతుంది. నిన్న మనం టాపిక్ 1 చెప్పుకున్నాం, ఇప్పుడు టాపిక్ 2 నవరత్నాలు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి నవరత్నాలు గురించి మనం పూర్తిగా బిట్స్ రూపంలో అనలైజ్ చేసి చెప్పుకుందాం. ఆ పథకం గురించి పూర్తిగా చెప్పడం జరుగుతుందండి. ఒక బిట్ చెప్పి ఆ పథకం గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో జాగ్రత్తగా విన్నట్లయితే మీకు నవరత్నాల గురించి పూర్తి అవగాహన అయితే వస్తుంది ఈ వీడియో కానీ చివరి వరకు చూసినట్లయితే కనుక. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు, ఎందుకంటే మీకు ఉపయోగపడే చాలా వీడియోస్ను మేము పెట్టడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ బిట్ చూసుకుంటే వైఎస్ఆర్ రైతు భరోసా నవరత్నాల్లో ఫస్ట్ ఏంటండి, వైఎస్ఆర్ రైతు భరోసా. బిట్ చూసుకోండి మీరు, వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఎన్ని ఎకరాలలోపు ఉన్న రైతులకు ఏటా 12,500 రూపాయలు పెట్టుబడి సాయంగా అందజేస్తారు? దీనికి ఆన్సర్ వచ్చి మనకు 5 ఎకరాలండి. ఆప్షన్ డి ఏంటండి, 5 ఎకరాలలోపు ఉన్న రైతులకు ఏటా 12,500 రూపాయలు అనేది సాయంగా అందజేస్తారు. దీనికి వచ్చి మనకు 2019 అక్టోబర్ 15 నుంచి అమలు చేయాలని నిర్ణయించుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం. అన్నదాత సుఖీభవను రద్దు చేసి దాని ప్లేస్లో వైఎస్ఆర్ రైతు భరోసాను పెట్టడం జరిగింది. ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కింద మనకు 50,000 అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రతిది కూడా పెట్టానండి, మీరు రాసుకుంటే నోట్స్ ప్రిపేర్ అవుతుంది. సో జాగ్రత్తగా విన్నట్లయితే కనుక మీకు నవరత్నాల గురించి పూర్తి అవగాహన వస్తుంది. నెక్స్ట్, వ్యవసాయ రైతులకు పగటిపూట 9 గంటల కరెంటు ఉచితంగా లభించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రమాదవశాత్తు ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి 5 లక్షల రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుందండి. 5 లక్షల రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది, ఆర్థిక సహాయం లభిస్తుంది. నెక్స్ట్ బిట్ నవరత్నాల్లో రెండవదండి, వైఎస్ఆర్ ఆసరా. బిట్ చూసుకోండి, ఈ పథకం కింద ఎన్ని సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మరియు మైనారిటీ మహిళలకు 75,000 రూపాయలు ఇస్తారు? చూసుకుంటే మీకు ఆప్షన్ చూసుకోండి, ఆప్షన్ ఏ 30, ఆప్షన్ బి 35, ఆప్షన్ సి 40, ఆప్షన్ డి 45. ఇక్కడ మాకు ఆన్సర్ వచ్చి 45 సంవత్సరాలండి. 45 సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మరియు మైనారిటీ మహిళలకు 75,000 రూపాయలు సహాయంగా ఇస్తారండి. దీని గురించి పూర్తిగా చెప్పుకుంటే మనకు 0 వడ్డీకే రుణాలు లభిస్తాయి. ఇది ఎలక్షన్ వరకు డ్వాక్రా రుణాలు అనేవి మాఫీ చేస్తారని హామీ ఇచ్చారండి. నెక్స్ట్ చూసుకుంటే నవరత్నాల్లో మూడవది పెన్షన్ల పెంపు. దీని గురించి బిట్టి చూసుకుంటే, ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ముఖ్యమంత్రి గారు తొలి సంతకం ఏ దస్త్రంపై చేశారు? చాలా ఇంపార్టెంట్ అండి. ఆప్షన్ చూసుకుంటే అమ్మఒడి, ఆప్షన్ బి రైతు భరోసా, ఆప్షన్ సి పెన్షన్ల పెంపు, ఆప్షన్ డి పెళ్లి కానుక. దీనికి మనకు ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి పెన్షన్ల పెంపు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ముఖ్యమంత్రి గారు తొలి సంతకం అనేది పెన్షన్ల పెంపు అనే దస్త్రంపై సంతకం చేశారండి. దీని గురించి పూర్తిగా మనం తెలుసుకున్నట్లయితే కనుక, వృద్ధుల అర్హత వయసు 65 నుంచి 60కి తగ్గించారండి. ఒకటి బిట్టు. రెండో బిట్టు చూసుకున్నట్లయితే కనుక మీకు వికలాంగులకు నెలకు 3,000 రూపాయలు పెన్షన్ లభిస్తుంది. అదేవిధంగా డయాలసిస్ రోగులకు 10,000 రూపాయలు పెన్షన్ కింద లభిస్తుంది. ఇకపోతే వృద్ధులకు 3,000 రూపాయలకు పెంచారు, అదే ఏటా 250 రూపాయల చొప్పున పెరుగుతుందండి. మొత్తానికి 3,000 రూపాయలకు పెంచారు, 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయలకు అనేది పెంచడం జరిగింది. నెక్స్ట్ నవరత్నాల్లో నాలుగవది చూసుకుంటే అమ్మఒడి
చాలా ఆదరణ పొందినటువంటి అమ్మఒడి పథకం అండి. అమ్మఒడి దీని గురించి మనం బిట్టి చూసుకున్నట్లయితే కనుక, తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి పిల్లలను బడికి పంపే ప్రతి తల్లి బ్యాంకు ఖాతాలో 15,000 రూపాయలు జమ చేసే అమ్మఒడి పథకం ఎప్పటి నుంచి అమల్లోకి రానుంది బిట్టండి. దీనికి మనకు ఆన్సర్ వచ్చేసి జనవరి 26 నుంచి ఈ పథకం అనేది అమల్లోకి రానుంది. దీని గురించి మనం పూర్తిగా తెలుసుకున్నట్లయితే కనుక, ప్రైవేట్ మరియు గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఇది ఎలిజిబుల్. అదేవిధంగా హాస్టల్స్ అండ్ రెసిడెన్షియల్ పాఠశాలలో కూడా ఇది వర్తించనుంది. నెక్స్ట్ 1 నుంచి 2 వరకు కూడా ఇది వర్తిస్తుంది. అదేవిధంగా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న వరకు మాత్రమే ఇది ఈ పథకం అనేది వర్తించడం జరుగుతుంది. ఇది అమ్మఒడి పథకం గురించి. నెక్స్ట్ నవరత్నాల్లో 5వదండి, పేదలందరికీ ఇల్లు. దీని గురించి మనం బిట్టి చూసుకున్నట్లయితే కనుక, పేదలందరికీ ఇల్లు పథకం కింద రాష్ట్రంలో ఎన్ని ఇళ్లను నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది? ఆన్సర్ వచ్చి మనకు 25 లక్షల ఇళ్లను నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుందండి. దీని గురించి మనకు పూర్తిగా వివరాలు తెలుసుకుంటే, పేదలందరికీ సొంత ఇల్లు మరియు పట్టాలు అందజేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. వచ్చే ఉగాది నాటికి అర్హులందరికీ ఇళ్ల స్థలాల పంపిణీ అనేది జరుపుతారు. డబ్బు ఒకవేళ అవసరం అయితే ఇంటి మీద పావులా వడ్డీకే రుణాలు ఇచ్చేలా బ్యాంకులకు కూడా అనుసంధానం అనేది చేశారు. దీని గురించి మనకు పూర్తి వివరాలండి, పేదలందరికీ ఇల్లు అనే పథకం. నెక్స్ట్ నవరత్నాల్లో చూసుకుంటే ఇంకా 6వది చాలా ఇంపార్టెంట్, ఆరోగ్యశ్రీ. ఏంటండి 6వది ఏంటి మనకు? ఆరోగ్యశ్రీ. దీని గురించి మనకు చూసుకుంటే, ఆరోగ్యశ్రీ పథకం కింద బిట్టు చూసుకుంటే, ఆరోగ్యశ్రీ పథకం కింద కిడ్నీ వ్యాధి, తలసీమియా ఇంకా ఇటువంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి నెల నెల ఎంత పెన్షను చెల్లింపు చేస్తారు అంటే మీకు ఆన్సర్ వచ్చి 10,000 రూపాయలు అనేది చెల్లింపు చేస్తారండి. అంటే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి 10,000 రూపాయల పెన్షన్ అనేది లభిస్తుందండి. దీని గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. వైద్యం ఖర్చు 1,000 రూపాయలు దాటినట్లయితే కనుక ఆరోగ్యశ్రీ అనేది వర్తింపజేస్తుంది. నెక్స్ట్ వార్షిక ఆదాయం 5 లక్షలు దాటని అన్ని వర్గాలకు ఇది వర్తింపు చేస్తుందండి. 5 లక్షలు దాటని అన్ని వర్గాలకు ఇది వర్తింపు చేస్తుంది. ఇంకా ఇతర రాష్ట్రాల్లో కూడా ఆరోగ్యశ్రీ సేవలు వెసులుబాటు అనేది కల్పించనుంది. నెక్స్ట్ నవరత్నాల్లో 7వ చూసుకుంటే, ఫీజు రీయంబర్స్మెంట్. దీని యొక్క బిట్టు చూసుకుంటే మనకు, ఈ పథకం కింద పేదవారి చదువులకు అయ్యే ఖర్చునే కాకుండా వసతి భోజనం కోసం ప్రతి విద్యార్థికి ఎంత అందజేస్తారు అంటే మీకు ఆన్సర్ వచ్చి 20,000 రూపాయలను అందజేయడం జరుగుతుందండి. అంటే చదువుల ఖర్చులకే కాకుండా వసతి భోజనం కోసం ప్రతి విద్యార్థికి 20,000 అనేది ఇవ్వనున్నారు. నెక్స్ట్ నవరత్నాల్లో 8వ చూసుకుంటే, మద్యపాన నిషేధం అనేది చూసుకుంటే దీంట్లో బిట్టు ఏ విధంగా వస్తుందనేది చూసుకోండి ఒకసారి. ఈ పథకంలో భాగంగా 5-స్టార్ హోటళ్లలో మాత్రమే మద్యపానం అనుమతిస్తూ బెల్ట్ షాపులను నిషేధించి రాష్ట్రంలో మద్యపానాన్ని ఎన్ని దశల్లో నిషేధించనున్నారు. ఇవన్నీ కూడా బిట్లు తయారు చేసినవండి, సొంతంగా తయారు చేసినవి. సో బిట్లు ఏ విధంగా ఇవ్వనున్నారో మీరు ఏ విధంగానే చదవాలి. బాగా చదివినట్లయితే కనుక మీరు కాంపిటేటివ్ని సక్సెస్గా సాధించగలరు. నెక్స్ట్ దీనికి ఆన్సర్ వచ్చి మనకు, 3 దశల్లో ఈ మద్యపానాన్ని నిషేధించనున్నారు. నెక్స్ట్ నవరత్నాల్లో 9వదండి, ఆఖరిది చూసుకుంటే జలయజ్ఞ పథకం. దీనిలో ఏంటంటే, వైఎస్ఆర్ జలయజ్ఞం కింద రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టు అన్నీ కూడా పూర్తి చేస్తారు. పోలవరం, పోలా సుబ్బయ్య వెలుగొండ పూర్తి చేస్తారు. అదేవిధంగా చెరువులను పునరుద్ధీకరించడమే లక్ష్యంగా ఈ జలయజ్ఞం పథకం అనేది ఏర్పాటు చేశారు. సో ఫ్రెండ్స్, ఇది నవరత్నాల గురించి. సో రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.